హైదరాబాద్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. 40 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణంలో 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లు సూత్రధారులుగా ఉన్నట్లు అధికారుల కథనం. వీరితో పాటు రైల్వే పోలీస్ శాఖలకు చెందిన పలువురు పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఇంతకీ ఈ రిఫండ్ స్కామ్ ఏంటి? అసలు కుంభకోణం ఎలా జరిగింది? హైదరాబాద్లో ఓ భారీ కుంభకోణం ఆలస్యంగా బయటపడింది. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ పొందడానికి బోగస్ డాక్యుమెంట్లు, తప్పుడు కారణాలు చూపించినట్లు ఐటీ అధికారుల సోదాల్లో బయటపడింది. 40 కోట్ల రిఫండ్ స్కామ్లో 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లతో పాటు రైల్వే పోలీస్ శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బోగస్ పత్రాల ద్వారా ఐటీ రిఫండ్ క్లెయిమ్ చేసుకున్న కంపెనీలు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసి వారిపై కేసులు నమోదు చేయడానికి ఐటీ శాఖ ఉన్నతాధికారులు సన్నద్దమవుతున్నారు. ఈ కుంభకోణం విచారణలో భాగంగా హైదరాబాద్లోని నిజాంపేట్, ఎల్బీ నగర్, వనస్థలిపురంలోని అనేక ప్రాంతాల్లో ఐటీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే విజయవాడలోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు జరిపారు. ఈ స్కామ్తో పలువురు అదనపు కన్సల్టెంట్లు, ప్రభుత్వ అధికారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్రమేయం ఉన్నట్లు ఈ సోదాల్లో గుర్తించారు. కుంభకోణంతో ప్రమేయం ఉన్న పలువురు ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులను ప్రాసిక్యూట్ చేయడానికి ఐటీ శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి నోటీసులు అందజేయనున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో బోగస్ సర్టిఫికెట్లు తయారు చేసి పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసిన అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. రిఫండ్ మొత్తంపై 10% కమిషన్ కోసం తప్పుడు రిటర్న్లను దాఖలు చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. ఒక్కో కన్సల్టెంట్ దాదాపు 1000 వరకు ఐటీ రిటర్న్లు దాఖలు చేసినట్లు ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే కుంభకోణంలో భారీ ఎత్తున నగదు చేతులు మారి ఉండొచ్చంటున్నారు ఐటీ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి. ఇందులో కీలక పాత్ర పోషించిన మరింత మంది ట్యాక్స్ కన్సల్టెంట్లు, ఇతర రైల్వే పోలీస్ శాఖలకు చెందిన ఉద్యోగులను గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐటీ శాఖకు చెందిన సెక్షన్ 80CC, 80DD కింద సరైన డాక్యుమెంటేషన్ లేకుండా రిటర్న్లు దాఖలు చేసి కేటుగాళ్లు కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ తరహా మోసాలు జరగడం ఇదే తొలిసారి కాదంటున్నారు ఐటీ అధికారులు. 2017లో ఇదే తరహా మోసం జరిగిందన్నారు. అప్పట్లో 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో నకిలీ వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల పేరుతో తప్పుడు రిఫండ్లను క్లెయిమ్ చేశారని ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలియజేశారు. ఉద్యోగులకు అర్హత లేకపోయినా కన్సల్టెంట్ల ద్వారా బోగస్ డాక్యుమెంట్లు ఉపయోగించి ఐటీ రిఫండ్ క్లెయిమ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బోనస్ పత్రాల ద్వారా ఐటీ డిపార్ట్మెంట్ను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఉన్నతాధికారులు. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా నకిలీ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన ఉద్యోగులపై నిఘా పెట్టినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారిలో పన్నులు ఎగ్గొట్టడానికి కన్సల్టెన్సీ ఏజెంట్ల సాయం తీసుకున్నారు. చివరకు భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. ఏవైనా కేటుగాళ్లు ఆదాయ పన్ను శాఖను భారీ ఎత్తున మోసం చేశారు.